జిల్లా కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ రావు సమక్షంలో వైసీపీలో చేరారు. నిన్న నమ్మం బాబు కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో 15వ వార్డు టీడీపీ నాయకుడు గూడూరి అబ్రహాం లింకన్ తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. కనిగిరి ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. జగన్ అధికారానికి వస్తే కనిగిరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన బాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో గూడూరి అబ్రహాం లింకన్, గఫూర్, ఈశ్వరమ్మ, కోటేశ్వరమ్మ, తమ్మినేని సుజాత, ధనలక్ష్మి, ఎం దేవ, అలెక్స్, నాగూర్బి, వనజ, రాణి, పి శ్రీను, సిహెచ్ ప్రభాకర్ పాల్గొన్నారు. వినిపించుకోవాలి. అందుకు అనుగుణంగా అడిగి పట్టణంలో అందరం కలిసి ఎక్కువ రాణి గారిని ఇన్ఛార్జి బొర్రా మోసినేత గారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సమర్థులే, ఎంత దుర్మార్గకైనా సమర్థులే. ఎవరన్నా ఎస్సీల్లో పుట్టాలా అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారే. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మనం అందరం కూడా గమనించాలి. రాబోయే 3 మాసాల్లో ఈ తెలుగుదేశం పార్టీని బంగాళ ఖాతాలో కలపాలి. మనందరి కర్తవ్యం, మనందరం బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ కు ముందు 100 హామీలు ఇచ్చారు, ఎలక్షన్ అయినాక 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అవన్నీ హామీలు తొంగలేదొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో 9 నవరత్నాల పథకాల్ని ఆయన ప్రవేశపెడతానని చెప్పి చెప్తూ ఉంటే 9 నవరత్నాల్లో 1 నవరత్నాన్ని చంద్రబాబు నాయుడు దిగులించారు. మీ అందరూ తెలుసు అది ఏందయ్యా అంటే పింఛన్లు. 1000 రూపాయల పింఛన్లు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, అది అరాకోరగా పసుపు సొక్కాలేసిన ఈ 3 మాసాలు ఎలక్షన్ అని చెప్పి దురుబుద్ధితోని ప్రజలు మమ్మ పెడతా అని చెప్పి ఇప్పుడు 2000 రూపాయలు పింఛన్ చెప్తారు. ఏదో స్మార్ట్ ఫోన్లు అంట, స్మార్ట్ ఫోన్ ఇస్తా అని చెప్తారు. 10,000 రూపాయలు డోక్రాకి చెందమ్మలకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ వేస్తా చెప్తారు. మనకు కాన్సల్ట్ చేసి విజయవాడ పోయారు, అక్కడ కూడా తెలిసింది మోసం అని చెప్పి. మోసం అంటే చెక్కు రూపంలో ఇస్తారట, 4 దఫాలకు ఇస్తారట, అది మోసం అని చెప్పి అక్కడి నుంచి చార్జీలు పెట్టుకుని పోయిన మహిళా సోదరులు ఏడుస్తూ మళ్ళీ మన కరిగి రావడం జరిగింది. ఇట్లాంటి మోసపోయిన నమ్మాలా? అందుకే ఆంధ్రరాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మం బాబు అని చెప్పి మొత్తం కండ్రుతోని అందరూ కూడా ఒకటే మాట, బాబు నిన్ను నమ్మం. కోసం మా సహశక్తులు పనిచేసి మా అర్థహారం వచ్చాము. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ అలసి చెప్పేసరికి బాధ కలిగి మేము కాంగ్రెస్ పార్టీని వదిలి రాజకీయ మా మొత్తపటి నుంచి కూడా మాకు రాష్ట్ర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉండేది. ఆయన ఆశయాల కోసం వారి కుమారుడు జగన్ గారి సారథ్యంలో పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. దేశంతో అందరం కూడా ఈ మధ్యకాలంలో పాటలు చేయాలి.